14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు ఈ పథకాలన్నీ ఏమైపోయి ఆయన దిగేటప్పటికి ఖజానాలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టి ఇంతమందికి డబ్బులు పంచుతున్నాడంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? మందు రేట్లు పెంచేశాడు. నన్ను తాగమన్నారా ఎవరన్నా? నన్ను తాగమన్నారా అంత రేటు పెట్టి ఆయన తాగమన్నారా? మీరు తాక్కోకుండా ఉండాలి అని చెప్పి రేట్లు పెంచాడు. నా కొవ్వెక్కి నేను తాగుతున్నాను అంతే కదా. ఈ పథకాలన్నీ అప్పుడేమైపోయినాయి? 14 సంవత్సరాల పరిపాలనలో ఈ పథకాలన్నీ అప్పుడేమైపోయినాయి? ఈ రూపాలన్నీ అప్పుడేమైపోయినాయి? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ఇండస్ట్రీ, రాజకీయ ఇండస్ట్రీ. చంద్రబాబు నాయుడు గారు తోకలు కత్తిరిస్తానన్నారు. దళితుల్లో ఎవడన్నా పుడతాడా అని అడిగాడు. ఏమండి అంటే దళితుడు మనిషి కాదా? దళితుడు మనిషి కాదా? న్యాయం చెప్పండి ఎవరైనా. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇసుక దొరుకుతలేదు, ఇల్లు కట్టుకుంటలేదు, అది ఇది అంటున్నారు. ఈ ఏడు ఇసుక కావాలంటే డైరెక్ట్గా ఆ డబ్బులు ప్రభుత్వానికి వెళ్తున్నాయి. అప్పుడు ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, నీళ్ళు అమ్ముకున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కింది రాజకీయ నాయకులు పేదవాళ్ళని దగా చేస్తున్నారు. కింది రాజకీయ నాయకులు, ఆయనకి మంచి పేరు వెళ్తాడా? ఈయన పెట్టమంటున్నాడు. నేను పెడతాడా? నేను తింటున్నాను, నా ఓళ్ళకి పెట్టుకుంటున్నాను. మరి ఆయనకి మంచి పేరు వెళ్ళగలుగుతుందా? కింది రాజకీయ నాయకులు అలా చేస్తున్నారు. కాబట్టి జగన్ గారు కూడా ఈ కింది రాజకీయ నాయకుల్ని ఒక చూపు చూడాలి. గ్యారంటీ పేదవాళ్ళని ఆదుకునే నాయకుడు ఎవడంటే జగన్ గారు.